హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను రెండు రెసిపీస్ని అయితే చేసి చూపించబోతున్నాయండి. అది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన, తప్పకుండా వరలక్ష్మి పూజ రోజు చేయవలసిన రెసిపీస్ అన్నమాట. ఈ పూర్ణం కుడుములు, అలాగే పూర్ణంబూరెలు అన్నమాట అండి. అమ్మవారికి చాలా ఇష్టం కదా, వాటిని ఎక్కువ హడావుడి లేకుండా చాలా సులువుగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చేసి చూపించబోతున్నానండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఏ కంగారు లేకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చేసి చూపిస్తున్నానండి. ఈ రెండు రెసిపీస్ కూడా మీరు ఒకసారి చూసి ఈజీగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. ముందుగా పూర్ణం కోసం మనకి ఇప్పుడు ఈ ఒక్క పూర్ణం చేసుకుంటే రెండు రకాల రెసిపీస్ చేసేసుకోవచ్చండి. ముందుగా శనగపప్పును నానబెట్టుకోవాలి. ఇవి 3-4 గంటల పాటు నానితే బాగుంటుందండి. అలాగే బూరెల కోసం ఒక గ్లాసు మినప్పప్పుకి ఒక గ్లాస్ పోసి ఒక గుప్పెడు బియ్యం పోయాలండి. రేషన్ బియ్యం అయితే బాగుంటాయి. ఇలాగ ఒక 2 సార్లు కడిగేసుకుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇది కూడా ఒక 4-5 గంటలు నానితే మనకి పప్పు అనేది బాగుంటుందండి. పప్పు బాగా నానిపోయింది కదా శనగపప్పు, దీన్ని ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందాం. కుక్కర్లో వేసి 4-5 విజిల్స్ వేయిస్తే మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా ఉడికాక ఈ నీరుని అంతటిని వడపోసేసుకుని పప్పు గుత్తుతో ఇలా మెదిపేసుకోండి. అలాగే బెల్లాన్ని ఇలా కోరేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని మీరు తినే తీపిని బట్టి ఈ బెల్లాన్ని అయితే వేసుకోండి. ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే పడుతుందండి, చూసుకుని వేసుకోండి. ఇది కలిపేసుకుని స్టవ్ పైన పెట్టాలి. ఈ ఒక్క పూర్ణంతోనే మనం రెండు రెసిపీస్ చేసుకోవచ్చండి. అమ్మవారికి పూర్ణం కుడుములు అంటే చాలా ఇష్టం అన్నమాట. అవి బియ్యం పిండితో చేస్తారు. పూర్ణం కుడుములను అయితే తప్పకుండా తల్లివాయనం ఇస్తాం మా సైడ్ అయితే. 12 కుడుములు అయితే అమ్మవారికి పెడతామన్నమాట. ఇలాగా పూర్ణం అంతటినీ కూడా దగ్గరగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి దగ్గర పడుతున్నప్పుడు. అలాగే 1-2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇలాగా వేసేసుకుని దీన్ని బాగా దగ్గరగా చేసేసుకోవాలి. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇది ఇలాగా చల్లారితే గట్టిపడుతుంది అన్నమాట అండి. దీన్ని శుభ్రంగా చల్లారబెట్టుకుని గట్టిగా అయ్యాక నెయ్యి రాసుకుని చేతికి ఇలాగ ఉండలు చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ ఉండలు ఒకసారి చేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఇవి కూడా కొంచెం గట్టిపడతాయన్నమాట చల్లారే కొద్దీ. ఇప్పుడు ఇలాగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట అండి ఇవి అన్నీ కూడా. అలాగే మన ఛానల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే క్షీరాన్నము, పులిహోర, చక్కెర పొంగలి అన్ని రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. వాటిని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి మీరు. ఇంకా వరలక్ష్మి శుక్రవారం వ్రతం కోసం ఇంకా 2 రోజులే కదా ఉంది. ఈ పిండి వంటలన్నీ కూడా మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో నేనైతే చేసి చూపిస్తానండి. ఇది కుడుములు కోసం బియ్యం పిండిని తీసుకోవాలండి. 1 గ్లాసు బియ్యం పిండికి 1.5 గ్లాసులు కొలతగా నీళ్లు పోసుకోవాలి. పాలతాలికలు రెసిపీకి ఎలా అయితే ఉడికిస్తామో అలాగేనండి, కాకపోతే దీనికి కొంచెం నీళ్లు ఎక్కువ పడుతుంది. అలాగే 1 స్పూన్ బెల్లం వేసుకుంటే కుడుములు చప్పగా లేకుండా ఉంటాయన్నమాట అండి. ఇలాగా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న బియ్యం పిండిని వేసేసి గట్టి దగ్గరగా ఉడికించుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్న మినపప్పు కూడా నానిపోయింది కాబట్టి దీన్ని కూడా మిక్సీలో వేసుకుని బాగా గట్టిగా కాదు అలానే బాగా జారుగా కాకుండా చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో దీన్ని కూడా 1 గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలాగే అంత పప్పుని కూడా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలండి బాగా. అలాగే స్టవ్ వెలిగించుకుని 1 ముక్కడి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని పోసుకుని వేడి చేసుకోవాలండి. అలాగే తోపపిండిలో 1 స్పూన్ పంచదార కానీ బెల్లం కానీ వేస్తే బూరెలు అనేవి మంచి రంగు వస్తాయన్నమాట. అలాగే మనం చుట్టి పెట్టుకున్నాం కదా, ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, వాటిని తోపులో వేసేసుకుని ఇలాగ బూరెలు వేసేసుకోవడమేనండి ఆయిల్లో.
మంచి రంగు వచ్చే వరకు అయితే వేయించుకోవాలి వీటిని. ఇవి చాలా సులువుగానే చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా పిండిని కనుక మిక్సీ పట్టుకుంటే మనం గ్రైండర్లోనే రుబ్బితేనే బాగా వస్తాయి బూరెలు, అవసరం లేకుండా ఇలా మిక్సీలో కూడా చాలా బాగా వస్తాయండి బూరెలు. ఒకసారి అయితే తప్పకుండా వీటిని ట్రై చేయండి. నేను మన ఛానల్లో నేను ఈ వీడియో కింద పులిహోర లింక్ని అలాగే క్షీరాన్నం లింక్ అన్ని లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి వాటి అన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేయండి. నచ్చినట్టయితే కనుక మీకు ఒక్కసారి ఒక్క లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇదిగో బూరెలు చాలా బాగా వచ్చినాయి, ఆయిల్ కూడా పీల్చుకోకుండా. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే కుడుముల కోసం మన పిండి చల్లారిపోయిందండి. దీన్ని శుభ్రంగా బాగా మెదిపేసుకోవాలి. ఇలాగా దగ్గరగా మెదుపుకున్నాక ఇలాగా ఉండగా చేసుకుని కొంచెం చేయి తడి చేసుకోండి. నీళ్ళతోటి తడి చేసుకుని ఇలాగా పలచగా చేసుకోవాలి. చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదా, ఆ ఉండను ఒక దాన్ని ఇలా మధ్యలో పెట్టుకుని ఇలాగా దగ్గరగా మలిచేసుకోవాలన్నమాట అండి. అంతటినీ కూడా పిండి మీకు జరుగుతులేదనుకున్నప్పుడు మీరు చేతిని కొంచెం నీళ్ళతో తడి చేసుకోండి. తడి చేసుకుని ఇలా దగ్గరగా అనేస్తే అంతా బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా చేత్తో కుడుములన్నింటినీ కూడా పూర్ణం పెట్టుకుని రెడీ చేసుకోండి. అలా వీలైతే అలా చేసుకోండి. మీకు అది కష్టంగా అనిపిస్తే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్నగా ఉండలు తీసుకుని రెండు అప్పడాలుగా చేసుకుని ఒక దాంట్లో పెట్టుకుని దీన్ని అందులో పెట్టేసుకుని ఉండని రెండింటిని కలుపుకుని అతికేసుకుంటామేనండి. ఇలాగా చేత్తో తడి చేసుకుని ఇలాగా చుట్టేసుకోవడమే. మీకు ఏ విధంగా కుదిరితే ఆ విధంగా అయితే ఈ కుడుములు తయారు చేసుకోండి. ఇలా అన్నిటినీ చుట్టేసుకున్నాక ఒక ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్ర తీసుకోండి. నేను ఈ రైస్ కుక్కర్ గిన్నె ఇడ్లీ పాత్రగా వాడతాను అన్నమాట. దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని స్టాండ్ పెట్టేసుకుని ఇలా అన్నిటినీ పెట్టేసుకుని ఒక 15 నిమిషాల పాటు అయితే ఇవి ఆవిరి పట్టించాలండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుని ఇలా ఉడికించుకుంటే అది సరిపోతుందండి. బాగా ఉడికిపోతాయి అన్నమాట. కుడుములు రెడీ అయిపోయినాయి. ఇలా తీసేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోవడమే. పూర్ణం కుడుములు చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. నేను మీకు చూపించడం కోసమని చేశాను కాబట్టి తక్కువ కుడుములు చేశానండి. అదే వాయనం ఇవ్వాలనుకుంటే కనుక 12 కుడుములు అయితే చేసి వాయనం ఇస్తామన్నమాట. బూరెలు కుడుములు రెడీ అన్నమాట. అలాగే మన ఛానల్లో పులిహోర రెసిపీ ఉంది, క్షీరాన్నం ఉందండి, చక్కెర పొంగల్ ఉంది, రవ్వ కేసర్ ఉంది. ఇలా అమ్మవారికి పెట్టే ప్రసాదాలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. అన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పకుండా ఒకసారి అయితే చూసి మీరు కూడా రెడీ చేసుకోండి. అమ్మవారి ఆశీర్వాదం పొందండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.